తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు రసవత్తరంగా మారుతూ బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో చిత్ర విచిత్రమైన కంటెస్టెంట్స్ చాలా మందే కనిపిస్తున్నారు. బిగ్ బాస్ షో అంటేనే రచ్చ రంబోల, కానీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ అంతకు మించి అనేట్టుగా ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఏదో మానసిక రోగుల్లా పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్లాటకు దిగుతున్నారు. నామినేషన్స్ లో అయితే మానవత్వమే మరిచిపోయి మరీ సైకోలుగా వ్యవహరించడాన్ని చూశాంగా. ఎన్నో ఆశలతో హౌస్ లోకి అడుగుపెట్టిన లహరి మూడో వారం బ్యాగ్ సర్దేసింది. సందర్భం వచ్చిన ప్రతిసారి టెంపర్ ని చూపిస్తూనే ఉంది. అయితే కేవలం బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, బయట కూడా తాను ఇలాగే ఉంటానంటుంది లహరి. నా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ, గట్టిగా చెప్పాలంటే నాకు బలుపు బాగా ఎక్కువ అంటుంది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టి మాట్లాడటం తన స్వభావమని, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలనే ఉద్దేశం తనకి లేదంటూ తన గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది లహరి. అర్జున్ రెడ్డి, జాంబిరెడ్డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్న లహరి మూడో వారమే ఎలిమినేట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్నన్ని రోజులకు గాను లహరి అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారానికి 1.5 లక్షల నుండి 2 లక్షల ఒప్పందంపై హౌస్ లోకి వెళ్లిన లహరి మూడు వారాలకు గాను 5 నుండి 6 లక్షల వరకు రెమ్యూనరేషన్ గా పుచ్చుకుందట. కాగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి చీటికి మాటికి ఇతర కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకోవడం, అతి ఆవేశం, బాత్రూమ్ లో రవిని హగ్ చేసుకుందని ప్రియా ఓపెన్ గానే చెప్పేయడం, ఇవన్నీ లహరి ఎలిమినేషన్ కు కారణాలయ్యాయని టాక్.